కృష్ణా జిల్లాలోని గన్నవరం రాజకీయాలు గరం గరంగా మారాయి. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీలోనే మరో వర్గం తయారైంది. ఎన్నో ఆశలతో గన్నవరం నుంచి వరుసగా రెండోసారి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వంశీ టీడీపీ నుంచి బయటకొచ్చారు. చంద్రబాబు లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి రెండు సార్లు జగన్ ను కూడా కలిశారు. టీడీపీకి భవిష్యత్తు లేదు అంటూనే చంద్రబాబు వల్లే తమ కమ్మ వర్గం బద్నమవుతోందని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారడంతో పాటు జగన్ కు దగ్గరవడంతో గన్నవరంలో వైసీపీలో తనకు తిరుగు లేదనే వంశీ ముందు నుంచి భావిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావుకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో వంశీ తనకు తిరుగు ఉండదని అనుకున్నారు. వెంకట్రావు కూడా తనకు డీసీసీబీ పదవి ఇవ్వడంతో ఆయన గన్నవరంలో పార్టీ జెండా పీకేసి విజయవాడలో నివాసం ఉంటున్నారు. వంశీ తనకు తిరుగులేదు అనుకుంటున్న టైంలో ఆయనకు వైసీపీలో మరో బలమైన వర్గం సవాల్ విసురుతోంది. వంశీపై 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు దుట్ట రామచంద్రరావు. ఇప్పుడు దుట్ట అల్లుడు శివభారత్ రెడ్డి గన్నవరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వంశీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఒకటి చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో అధికారులపై కూడా శివభారత్ రెడ్డి దుట్ట రామచంద్రరావు కంట్రోలింగ్ కు దిగారు. ఈ క్రమంలోనే వంశీ తనకు తానే గన్నవరం ఎమ్మెల్యేతో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ను కూడా తానే అని ప్రకటించుకున్నారు. వంశీ ఈ ప్రకటన చేసిన వెంటనే దుట్ట రామచంద్రరావు సైతం త్వరలోనే గన్నవరం ప్రజలకు గుడ్ న్యూస్ వస్తుందని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వేధించుకుని తిన్నవారే ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారంటూ పరోక్షంగా వంశీని టార్గెట్ చేశారు. ఇక తాను పార్టీ మారినప్పుడు చంద్రబాబు లోకేష్ ను తిట్టినప్పుడు ఆహ్వానించిన వైసీపీ నేతలు ఇప్పుడు దుట్ట రామచంద్రరావు తను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నా మాట్లాడడం లేదన్న ఆవేదన వంశీలో ఉంది. ఇక ఉప ఎన్నిక జరిగితే గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని దుట్ట ప్రకటన చేయడంతో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయినట్టే కనిపిస్తోంది. ఇక వల్లభనేని వంశీ మాత్రం గన్నవరంలో ప్రశాంత వాతావరణమే నెలకొందని, చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్ప మరేమీ లేవని అన్నారు. అయితే గన్నవరం ఉప ఎన్నికలకు సిద్ధమా అని ఆయనను ప్రశ్నించగా అవసరమైతే ఉప ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమని ప్రకటించారు. గతంలో వల్లభనేని వంశీ కరోనా వల్ల ఉప ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, లేదంటే వెంటనే ఉప ఎన్నికలకు తాను రెడీ అని అన్నారు. అయితే ఇప్పుడు ఆయన స్వరం కొంచెం మారినట్టు కనబడుతోంది. దుట్ట వర్గం కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం, వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని తయారు చేస్తూ ఉండడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కంటే అదే పదవిలో కొనసాగడం బెటర్ అని వల్లభనేని వంశీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్తానని చెప్పిన వంశీ ఇప్పుడు అవసరమైతే వెళ్తానని ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రకటనతో ఆయన ఉప ఎన్నికలకు వెళ్లడానికి చర్చ కూడా ప్రారంభమైంది. గన్నవరం వైఎస్ఆర్సీపీ వివాదంలో మరో మరుపు తిరిగింది. యార్లగడ్డ వెంకట్రావు తనను కులం పేరుతో దూషించారని రాంబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన యార్లగడ్డ వర్గం వంశీ వర్గమే తమపై తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. తన వర్గంపై ఎమ్మెల్యే వర్గం దాడి చేశారని, ఆయన 2 రోజుల క్రితం ఆత్కూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారని, అసమయంలో తిట్టినట్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే యార్లగడ్డ వెంకట్రావు ఈ ఫిర్యాదుపై స్పందించాల్సి ఉంది. 2 రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల ఘర్షణకు దిగాయి. చినౌడపల్లిలో యార్లగడ్డ వర్గానికి చెందిన వినయ్ మేనలుడు ఒక చెరువును లీజుకు తీసుకున్నారు. ఆ నీటిని వృధా కాకుండా పొలంలోని గడ్డి సాగుకు మళ్లించారు. తర్వాత అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వంశీ అనుచరుడు దుర్గారావు వినయ్ మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తర్వాత ఇరు వర్గాలు ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ విషయం కేడీసీసీ బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావుకు తెలియడంతో ఆయన నేరుగా ఆత్కూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తన వర్గీయులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐని కోరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకోగా పిఎస్ పక్కనే హైవే ఉండడం, భారీగా జనాలు రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిసేపటికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత దుట్ట రామచంద్రరావు స్టేషన్ కు వెళ్లారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. స్థానికంగా ఉన్న వివాదంతోనే ఇద్దరు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.